वेलकम टू उद्वी फूड एंड आर्ट्स मा चैनल मोदटिसारी चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेयंडी मा वीडियोस मीकु नच्चिनट्लयिते लाइक चेसि शेर चेयंडी लेटेस्ट अपडेट्स कोसम बेल ऐकान नि क्लिक चेयंडी मी सजेशन्स माकु कामेंट्स रूपंलो तेलियजेयंडी इवाल्टि मन स्पेशल रेसिपी सिंपल अंड टेस्टी मटन फ्राई मरि एला प्रिपेर चेसुकोवालो चूद्दामा ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని పసుపు ఉప్పుతో క్లీన్ చేసి పెట్టుకున్న లేత మటన్ ముక్కల్ని యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా వేగనివ్వటం వల్ల అందులో పచ్చి వాసన పోతుంది. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో 200 ml నీళ్లు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు తీసుకున్న మటన్ ముక్కల్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్. జీలకర్ర వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల ముక్కలు యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు 2 యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని మరోసారి బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా మటన్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుని బాగా కలుపుకుని వేగనివ్వాలి. ఈ మిశ్రమం మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ సూప్ ని యాడ్ చేసుకొని మరలా బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఈ విధంగా అందులో ఉన్న మటన్ సూప్ మొత్తం ఆవిరయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా నీళ్ళంతా ఇంకిపోయినంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేగనివ్వాలి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇవాళ మన స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.